జగనన పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో పచ్చతోరణం కార్యక్రమాన్ని కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కనిగిరి నియోజకవర్గంలో అన్ని గ్రామ సచివాలయ పరిధిలో వైఎస్ఆర్ కాలనీలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. కనిగిరి పరిసర ప్రాంతాలను బెంగళూరుకి దీటుగా చేయాలని సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపించి జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని కనిగిరి నియోజకవర్గంలో భారీగా చేపట్టాలని, క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని, వాటిని కాపాడుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు సానికుమ్ము రంగనాయకులు రెడ్డి, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారు ఏదైతే కళ్ళ కన్నారో ఆ కళ్ళకి మన కనిగిరి నుంచే సహకారం అయినట్టుగా మంచి రోడ్లతోని మంచి చెట్లతోని ప్రూవ్ చేసి అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన కాలనీకి తీసుకొచ్చుకొని ఇక్కడికే వారికి చూపిద్దాం. భవిష్యత్తులో వారు వచ్చే పని ఉంది ఇక్కడ మన కనిగిరి కాన్స్టిట్యూన్సీకి. ఎందుకంటే మీ అందరూ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు కనిగిరి కాన్స్టిట్యూన్సీకి 833 కోట్లు వాటర్ గ్రిడ్ ప్రతి ఇంటికి పేదవాడికి నిన్ను వాళ్ళని చెప్పి ఆ డబ్బులు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. వాటర్ గ్రిడ్ మనకు చేయడం జరిగింది. దాన్ని పూజ చేయని కూడా ముఖ్యమంత్రిగా మన కాన్స్టిట్యూన్సీకి వస్తారు అడ్డోడ్ గారికి మల్లిపల్లికి. అదే సమయంలో కూడా అబ్దుల్ కలాం తిరుపతి కాలేజీ కూడా పూజ చేస్తాం. ఈ రెండు ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు వారిని అవకాశం ఉంటే మళ్ళీ తీసుకొచ్చుకొని మన లేవట్టు వారికి చూపిద్దాం. నా ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ చెట్లని నా ఒక్కర బాధ్యతే కాదు, మాట్లాడే అవకాశం ఇచ్చిన ఈ చెట్లు కాపాడే అవకాశం కూడా నాకు అడిగారు. బతికేస్తాం, ఈ చెట్లన్నీ బతికించాలి. ఈ కాలనీ పేరు మన చెప్తున్నా వైఎస్ఆర్ కాలనీ, ఈ కాలనీ పేరు నామకరణం చేశాను. మనం అందరం కూడా బోర్డు పెట్టుకోవాలి, జగనన్న పచ్చతోరణం ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం, ఈ కాలనీ పేరు వైఎస్ఆర్ కాలనీ, ఈ కాలనీ పేరు పెట్టుకుని మనం ఎప్పటికీ భవిష్యత్తులో ఈ కాలనీ వైఎస్ఆర్ కాలనీ అని చెప్పి మనం పిలుచుకోవాలి. ఇది మటుకు నామకరణం చేయాలని చెప్పి మీ అందరు గ్రామాలందరూ చెప్తున్నాం. థ్యాంక్ యూ.